वेलकम टू ग्लोबल राउंडअप जपान प्रधानी फुमियो किशिदा पै बांबु दाड़ जरिगिंदी वकयामा नगरंलो जरिगिन ओ कार्यक्रमंलो प्रसंगिस्तू उंडगा जनंलो नुंची ओ व्यक्ति आयन वैपु बांबु विसिराडु दांतो अक्कड उन्न वारु भयंतो परुगुलु तीसारु सेक्यूरिटी वेंटने किशिदानु कवर चेसि अक्कड नुंची तीसुकेल्लारु ई घटनलो आयनकु एलांटि हानि जरगलेदु నిందితుని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నిరుడు ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని షింజో అబేని ఓ అగంతకుడు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఇప్పుడు కిషిదా పైన అదే తరహాలో దాడి జరగడం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. ఫ్రాన్స్ ప్రభుత్వం తెచ్చిన నూతన పెన్షన్ సంస్కరణలపై ఓవైపు ప్రజాగ్రహం వెల్లువెత్తుతూ ఉండగా మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు మాక్రాన్ కొత్త చట్టం అమల్లోకి వచ్చిందని ప్రకటించారు. కొత్త చట్టం ప్రకారం ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 నుంచి 64 ఏళ్లకు పెరిగింది. శనివారం దేశ అధికారిక జర్నల్ ఫ్రాన్స్ గెజిట్ ఆఫ్ రికార్డ్లో ఈ కొత్త చట్టం స్వరూపాన్ని ప్రచురించింది. మాక్రాన్ ప్లాన్ని దేశ రాజ్యాంగ న్యాయస్థానం శుక్రవారం ఆమోదించడంతో శనివారం ఉదయం ఈ మేరకు గెజిట్లో ప్రచురించారు. వ్యూహాత్మక అణ్వాయుధాల వినియోగంపై బెలారస్ వైమానిక దళ సిబ్బంది రష్యా ఆధ్వర్యంలో తన శిక్షణను పూర్తి చేసుకున్నారు. ఉక్రెయిన్పై సైనిక చర్య నేపథ్యంలో తన మిత్రదేశం బెలారస్లో వ్యూహాత్మక అణ్వాయుధాలను మోహరించాలన్న ప్లాన్లో భాగంగా రష్యా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అల్లకల్లోలం సృష్టించిన కోవిడ్-19 లాంటి మరో మహమ్మారి పంజా విసిరే అవకాశాలున్నాయని లండన్లోని ప్రెడిక్టివ్ హెల్త్ ఇంటెలిజెన్స్ డేటా అనలిటిక్స్ సంస్థ ఎయిర్ఫినిటీ నివేదిక వెల్లడించింది. వచ్చే పదేళ్లలో కొత్త మహమ్మారి జడలు విప్పటానికి 27.5% అవకాశాలున్నట్లు తెలిపింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్లతో పాటు వాతావరణ మార్పులు, జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధుల ఆధారంగా ఈ సంస్థ అంచనాలు వెలువరిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో రాబో రోజుల్లో మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే కొత్త వైరస్ యూకేలో ఒక్క రోజులో 15,000 మందిని అంతం చేయగలదని తెలియజేసింది. ఏవియన్ ఫ్లూ తరహాలోనే ఇది మార్పులు చెందుతూ ఉంటుందని పేర్కొంది. రష్యా ఉక్రెయిన్లలో ఎవరికీ ఆయుధాలు అమ్మేది లేదని చైనా స్పష్టం చేసింది. రష్యాకు చైనా భారీగా ఆయుధాలు అందించవచ్చని పశ్చిమ దేశాలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో చైనా ఈ ప్రకటన చేసింది. అంతేకాదు పౌర మిలిటరీ వాడకం రెండింటికి పనికొచ్చే వస్తువులను రష్యాకు ఎగుమతి చేయడం పైన నియంత్రణ విధిస్తామని చైనా విదేశాంగ మంత్రి క్వీన్ కాంగ్ తెలిపారు. యుద్ధంలో తమది తటస్థ పాత్ర అని ఆయన స్పష్టం చేశారు. కాకపోతే యుద్ధం మొదలైనప్పటి నుంచి రాజకీయంగా, ఆర్థికంగా, నైతికంగా రష్యాకు చైనా మద్దతుగానే నిలుస్తోన్న విషయం తెలిసిందే.